ఫైర్ బ్రాండ్గా పేరుపడిన వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే రోజా ఏపీ సీఎం చంద్రబాబుపై మరోసారి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రత్యేక హోదా విషయంలో చంద్రబాబు మతి లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ప్రత్యేక హోదా ఇస్తామంటూ వెంకన్న సాక్షిగా ప్రమాణం చేసి మరీ చెప్పిన మోదీ చంద్రబాబు మాట తప్పి ఆ తిరుమలేశుడికే పంగనామాలు పెట్టారని ఆమె విరుచుకుపడ్డారు. నిజంగా ఈ ప్రత్యేక హోదా వల్ల పరిశ్రమలకు ఎలాంటి రాయితీలు వస్తాయి, ఎలాంటి మంచి జరుగుతుందో, హోదా ఉన్న రాష్ట్రాల్లో పరిశ్రమలు పెట్టిన మీ పార్టీ నాయకులైన సృజనా చౌదరి, గల్లా జయదేవ్, ఆంజనేయులు గారు, సీఎం రమేష్ గారిని అడిగితే తెలుస్తుంది. అలాగే ప్రత్యేక హోదా వల్ల లాభం లేకపోతే నువ్వు, పవన్ కళ్యాణ్, మోడీ గారు తిరుపతిలో వెంకన్న సాక్షిగా మేము అధికారంలోకి వస్తే ప్రత్యేక హోదా ఇస్తామని ఎందుకు చెప్పావు? అంటే భగవంతుడి మీద ఒట్టు పెట్టి భగవంతుడికే పంగనామాలు పెట్టాలన్న ప్రయత్నం చేసావా అని నేను అడుగుతున్నాను. ప్రతిసారి నేను సీనియర్ నాయకుణ్ణి అని చెప్పుకునే చంద్రబాబు పార్టీలో తనకన్నా సీనియర్లైన యనమల, అశోక్ గజపతి రాజులను ఎందుకు సీఎం చేయలేదని రోజా ప్రశ్నించారు. విశాఖ భూకుంభకోణంలో టీడీపీ నేతలు శవాల మీద చిల్లర ఏరుకునే వారిలా దిగజారని రోజా ఫైర్ అయ్యారు. ఈరోజు నాకు తెలిసింది ఒకటే, తెలుగుదేశం పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు, నాయకులు శవాల మీద చిల్లర ఏరుకునే అంత దిగజారిపోయారనేది మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది. నిజంగా సీనియారిటీ ప్రకారమే మీరు తీసుకోవాలి అంటే మీ పార్టీలో, మీ శాసన మండలిలో యనమల గారు ఉన్నారు, అలాగే అశోక్ గజపతి రాజు గారు ఉన్నారు, మీకన్నా సీనియర్లు ఆ పార్టీలో. మరి ఎందుకు వాళ్ళు ముఖ్యమంత్రి కాకుండా మీరు ముఖ్యమంత్రి అయ్యారు? అలరించే మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ ని కూడా ప్రెస్ చేయండి. మరి